స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు వెళ్ళారు కదా సో మధ్యంతర బెల్ తోటి బయటికి వచ్చారు మీకు ఎలా అనిపిస్తుంది మరి ఈ ఇది చాలా వరస్ట్ రాజకీయాలు అయిపోయినండి ఎలా అయిపోయినంటే అసలు చంద్రబాబును అరెస్ట్ చేయటమే తప్పు ఏజ్ పెద్దది చాలా ఇక్కడ హైటెక్ సిటీ బాగా డెవలప్ చేశారు ఎంప్లాయ్మెంట్ కూడా బాగా ఇచ్చారు సరే ఆయన గొప్పతనం అనే కాదు మొత్తం వాళ్ళ టీము గవర్నమెంట్లో అప్పుడు ఉన్న వాళ్ళు ఆయనకు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఇది కూడా ఉంటుంది చేసింది అయితే మొత్తానికి ఆయన టైంలోనే బాగా డెవలప్ అయింది కానీ అలాంటి వ్యక్తినే పెట్టకూడదండి అది అందరు కలిసి ఉండాలి అది ప్రతిపక్షం ఉండాలి ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి పనిచేయాలి అభివృద్ధిలో పోటీ పడాలి కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసు ఆయన అంతకుముందు 16 నెలలు జైల్లో పెట్టారు కదా ఆ కోపం మీద ఉన్న మనసులో పెట్టుకుని రివెంజ్ తెచ్చుకునేట్టు వాళ్ళు చేస్తున్నట్టు మేము అర్థం చేసుకున్నాం అది చాలా తప్పు అది దీనికి మళ్ళీ ఢిల్లీ వాళ్ళు ఇక్కడ దీని మీద తెలుగు ప్రజల మీద వాళ్ళు పెత్తనం చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటుంది అది చాలా తప్పు అండి అది కలిసి పనిచేయాలి కేసులు ఇమ్మీడియట్లీ ఎత్తేయాలండి అసలు వద్దు కేసులు ఎందుకు ఏమంత ఇచ్చేసాడు ఆయన ఎక్కడ దాచుకుంటాడు ఇక్కడే ఇల్లు కడతాడు ఆయన బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్ని అది ఎవళ్ళైనా ఎవరికో వాళ్ళకి ఉపయోగపడేది కదా జగన్ కూడా ఇడుపులపాయలో చాలా ఉన్నాయంటారు అది ఎంతవరకు ఉంటాడో ఆయన ఉండే 80 ఇయర్సే తర్వాత వాళ్ళ పిల్లలకి నెక్స్ట్ జనరేషనే కదా దానికోసం కేసులు పెట్టి లోన్ వేసి చాలా చెడ్డవారం అండి అది నేనైతే ఒక దాన్ని అసలు చూడలేం కళ్ళతో కూడా దాన్ని వినకూడదు కూడా కేసులు ఎందుకండి ఏం లేదు ఇప్పుడు ఏ మేర ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు చంద్రబాబు చాలా ఎక్స్పీరియన్స్ అండి చాలా సీనియరు మంచి ఎక్స్పీరియన్సు ఆయన వస్తే బాగుంటుంది జగన్ కూడా బాగా ట్రైనింగ్ అయ్యాడు ఆయన్ని మనం విమర్శించకూడదు వాళ్ళిద్దరిలో ఎవరైనా పర్లేదు నాకు కానీ ఎక్స్పీరియన్స్గా చూస్తే ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుంటుంది జగన్కి ఇంకా చాలా టైం ఉంది ఎన్నిసార్లు అయినా సీఎం చేయొచ్చా కానీ చంద్రబాబు గారు మైనస్ వాళ్ళ కొడుకుని ఎంటేసుకుని తిరిగి హైలైట్ చేసేసి ఈయన నెక్స్ట్ ఇదే అది చాలా తప్పు దానికి నేను వ్యతిరేకం పార్టీలో చాలామంది ఉంటారండి ఒక చాలా చాలా క్యాస్ట్లో చాలా వెనకబడిపోయిన డెవలప్ చేయాలి నువ్వు పార్టీ నుంచి వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళని ఉపయోగించుకోవాలి అట్లా కాకుండా టోటల్గా ఈయన్ని పెట్టేస్తున్నాడు దానికి వ్యతిరేకం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గారినగా జనసేన పార్టీతో పొత్తుతో వస్తున్నారు కదా మరి టీడీపీ ఏ మేర ప్రభావం చూపించుకున్నారు పొత్తుతో పెట్టడం పొత్తుతో రావడం కరెక్ట్ అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ విషయంలో చూస్తే ఆయన్ని మనం పర్సనల్గా విమర్శించకూడదు ఆయన బయట నేను ఎవరు చెప్పినా కూడా బ్యాడ్గా చెప్పరు చాలా మంచి వ్యక్తి వ్యక్తిగతంగా కానీ ఆయన చాలా నేర్చుకునేది ఉంది కానీ అడ్వాన్స్గా వెళ్ళిపోతున్నాడు ఆయన అది ఆయనకి మైనస్ అవుతుంది ఫస్ట్ ఆయన గెలవాలి ఒక 5-6 మంది ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి అందరితో మంచిగా ఉండాలి మాట్లాడితే జగన్ విమర్శిస్తాడు కూడా విమర్శించారు అట్లా విమర్శించకూడదండి అది ఆయన ఇమేజ్ని డౌన్ చేస్తుంది ఆయన రియల్గా ఉండి స్వతంత్రంగా కూడా వెళ్ళొచ్చు ఆయన ఎప్పుడు ఇంకోళ్ళ మీద బేస్ అవుతున్నాడు అది తప్పది స్వతంత్రంగా ఉండి ఓన్గా ఉంటే ఏదో ఒకరోజు సీఎం అవుతాడు కానీ పేరు మంచిది ఉంది ఆయన విమర్శించడానికి నాకు ఎక్కడ అవకాశాలు